అల్లూర్ రామలింగయ్య గారు అల్లు అరవిందని ఒకసారి కొట్టారు 45 ఏళ్ల వయసులో ఎందుకు అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం అల్లూర్ రామలింగయ్య గారు డ్రింక్ చేసేవాళ్ళు అందుకు వైఫ్ కనకరత్నం గారితో తరచు కొట్లాటలు అవుతూ ఉండేవి ఆవిడ ఒకసారి ఫోన్ చేసి అల్లు అరవింద్ కి ఇంటర్కామ్ లో పైన కింద ఉండేవాళ్ళు తండ్రి కొడుకులు కింద అల్లూర్ రామలింగయ్య గారు పైన అరవింద్ గారు అయితే నువ్వు తొందరగా రా అని చెప్పి షర్ట్ వేసుకుంరా అని చెప్పి చెప్పారు అయితే ఆవిడ చెప్పారు మీ నాన్న ఇల్లు వదిలి చెప్పులు లేకుండా వెళ్లిపోయారు వెళ్లి మీ నాన్నని తీసుకుంరా అని అల్లు అరవింద్ గబగబా ఎస్యూవీలో ఎక్కి వెళ్లారు అల్లు రామలింగయ్య ఇంతకు ముందే వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు మామూలు కొట్లాట అనుకున్నారు ఎందుకంటే ఆయనకు పై వరకు వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళే సర్దుకుపోతారులే అనుకున్నారు అయితే సంద చివరి దాకా అల్లు రామలింగయ్య గారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అయితే అల్లు అరవింద్ వెళ్లి సర్ది చెప్పి నాన్న కార్ ఎక్కంటే నేను రాను నేను మీ అమ్మతో మాట్లాడను అని చాలా చిరాకు పడ్డారు అయితే బెతిమలాడి కార్ ఎక్కు అని చెప్పి ఆయన ఎక్కించారు ఎక్కించి ఇంటికి తీసుకొస్తూ ఉన్నారు ఆయన కావాలని చేయలేదు కానీ సడన్ గా బ్రేక్ పడి అల్లు అరవింద్ గారు బ్రేక్ వేయడం వల్ల అల్లు రామలింగయ్య గారు విండ్షీల్డ్ కెళ్ళి కొట్టుకున్నారు ఆల్రెడీ కోపంలో ఉన్నారు కాబట్టి ఒక్కటి లాగి పేకి అల్లు అరవింద్ గారిని చెంప మీద కొట్టారు ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత జరిగింది ఇది నీకెవర్రా డ్రైవింగ్ నేర్పించారని కూడా తిట్టారు అల్లు అరవింద్ గారు నవ్వుతూ చెప్పారు మా నాన్నే నాకు డ్రైవింగ్ నేర్పించారని తర్వాత చెప్పారు అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది ఇంట్లోకి వెళ్ళి పెద్ద ఆర్గ్యుమెంట్ పెడదాం అనుకుని వైఫ్ నిర్మల ముందర పల్చిన అయిపోతానని చెప్పి బెడ్రూమ్ వైపు చూశారు అక్కడ ఎవ్వరూ లేరు అమ్మయ్య చూడలేదు కదా ఇంట్లో నేను ఆర్గ్యుమెంట్ పెట్టను ఇది సైలెంట్ చేసేద్దామని సైలెంట్ చేసేశారు సాయంత్రం 9:30 అప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్తే గబగబా నిర్మల వచ్చి ఎందుకండి మోయ్ గారు మిమ్మల్ని కొట్టారు అనుకుంటే అయ్యయ్యో ఇంట్లో రచ్చ చేయాల్సింది సీను నాన్నను కొట్టాడని అనవసరంగా చేయలేదు నిర్మలకి తెలుస్తుందని చెప్పి అనుకున్నారు అప్పటికే ఆయనకి 3 పిల్లలు పుట్టేశారు వాళ్ళు కొంచెం వయసుకు కూడా వచ్చారు కానీ ఇప్పుడు తలుచుకుంటే ఆ ఇన్సిడెంట్ చాలా ఫన్నీగా ఉంది ఆ టైంలో కూడా మా నాన్న నా మీద చేసుకునేంత చనువు తీసుకున్నాడంటే ఆయన ఎంత కోపంలో ఉన్నాడో అని చెప్పి అనుకుంటూ ఉంటాను అని చెప్పి అరవింద్ ఫన్నీగా చెప్పారు నువ్వు కొట్టడం చూసావా అని నిర్మలని అల్లు అరవింద్ అడిగితే నేను చూశాను అప్పుడు నేను బాల్కనీలోనే ఉన్నాను భయం వేసి గబగబా లోపలికి వెళ్ళిపోయాను అన్నారు అంటే ఈయన తల ఎత్తి చూసే టైంకి ఆవిడ చూసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది సాయంత్రం వరకు ఆవిడ వెయిట్ చేసి బెడ్రూమ్ లోకి వచ్చాక ఈ విషయం అడిగారు